नमस्ते वेलकम टू डेली फोकस तेलंगाना नेलतो प्रजलतो संबंधम लेनी वालू पॉलिटिकल हंगामा एंदुकु चेस्तुन्नारू सीएम केसीआर नु मंत्रुलनु प्रजा प्रतिनिधुलनु नोटिकोच्चिनट्लु एंदुकु मात्लाडुतुन्नारू असलु एवरु वीळ्ळंता तेलंगाणा तो वीळ्ळकेम संबंधम इक्कड पुट्टारा इक्कड पेरिगारा तेलंगाणा कोसम पोराटं चेशारा पोनी इक्कड प्रजलतो कलिसि जीविंचारा तेलंगाणा एर्पाटुनु स्वागतिंचनी मन प्रगतिनी जीर्णिंचुकोनी ई गुंपंता ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు మీద పడుతుంది తెలంగాణ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పడానికి వీళ్ళెవరు సొంత ప్రాంతం వదిలేసి మరి అనువుగాని చోట రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ స్వయం పాలనతో 8 ఏళ్లుగా అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్న తెలంగాణకు ఇవాల ఓ కొత్త కష్టం వచ్చి పడ్డది ఈ మట్టితో ఈ సంస్కృతితో సంబంధం లేనోళ్ళు ఈ గడ్డ ప్రశాంతతను దెబ్బతీసేందుకు కుయుక్తులు చేస్తున్నారు కత్తులు దూసే మాటలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు యాత్రలు పాదయాత్రలంటూ రోడ్లపై బౌన్సర్లను వేసుకొని తిరుగుతున్నారు తెలంగాణకు అడగడుగున అడ్డం పడ్డోడు అడ్రస్ లేకుండా పోయినా ఆ వారసులు మాత్రం మళ్ళీ మోపయ్యారు పచ్చ మీడియా వత్తాసుతో ఎగిరెగిరి పడుతున్నారు నోటికొచ్చిన కారుకూతలకు దిగుతున్నారు నోటికి హద్దు అదుపు లేకుండా ఎంతొస్తే అంత మాట్లాడుతూ శాంతి భద్రతల్ని సవాల్ చేస్తున్నారు కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తున్నా తెలంగాణ పచ్చని మాగానిగా మారి సిరులు కురిపిస్తున్నా ఓర్వలేకపోతున్నారు సంబరంగా వ్యాపారం చేసుకుంటున్న రైతన్నలను పట్టుకొని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు దేశంలోనే కనీవిని ఎరగని రీతిలో 2.5 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తుంటే ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు ఉన్నారంటూ డ్రామాలకు తెరలేపుతున్నారు పేదలు దళితులు బడుగులు అంటూ తెలంగాణలో ఏవో ఘోరాలు జరుగుతున్నట్టు శోకాలు పెడుతున్నారు తెలంగాణ అందరికీ పుక్యానికి దొరికింది మీ పెత్తనం మాకొద్దే వద్దు అంటూ తెగేసి కొట్లాడి స్వరాష్ట్రం తెచ్చుకున్నాం అయినా చంద్రబాబు జాతీయ పార్టీ పేరుతో దగా రాజకీయం చేయాలని చూశాడు హైదరాబాద్లోనో ఖమ్మంలోనో పాగా వేయాలని యత్నించాడు కానీ తెలివిగల్ల తెలంగాణ గడ్డ ఆ ప్రయత్నాలను తిప్పికొట్టింది తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుని అంటూ శర్మిల హంగామా మొదలుపెట్టింది పార్టీ పేరిట పాదయాత్ర పేరిట పాగా వేయాలని యత్నిస్తున్నది అసలు తెలంగాణలో ఆమెకేం పని ఆమె ప్రాంతం తెలంగాణ కాదు ఆమె రాజకీయం తెలంగాణ కాదు ఆ కుటుంబానికి బెంగళూరుతో ఉన్న సంబంధాలతో పోలిస్తే తెలంగాణతో సంబంధాలు లేనేలేవు వైఎస్ సీఎం కాబట్టి ఇక్కడ కొంతకాలం ఉండడం తప్ప అన్నా చెల్లెళ్ళు ఉన్నదంతా బెంగళూరులోనే వాళ్ళ వ్యాపారాలు వ్యవహారాలు జరిగింది అక్కడే మరి ఇప్పుడెందుకు ఇక్కడ ఊడిపడ్డట్లు అసలు శర్మిలకు తెలంగాణ ఎప్పుడు గుర్తుకు వచ్చింది అన్న ఆస్తులు ఇవ్వకపోతే పదవులు నిరాకరిస్తే గుర్తుకు వచ్చిందా పార్టీలో తల్లి పదవి లాగేసుకుంటే గుర్తుకు వచ్చిందా ఆంధ్రాలో పార్టీ పెట్టే ధైర్యం లేకనే ఆమె తెలంగాణపై పడ్డది ఏపీలో ప్రతిపక్షాలకు జరుగుతున్న సన్మానాలు చూశాక ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ ఆ ధైర్యం చేయలేదు తెలంగాణ ఒకటి పుక్యానికి దొరికింది కాబట్టి ఇక్కడ పడ్డారు ఇవాల ఆడబిడ్డ మీద కేసు పెట్టారంటూ రాగాలు తీస్తున్న శర్మిలకు తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద ఉన్న గౌరవం ఎంత ఇంద్రా పార్కు వేదిక మీద ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకుని గాడిదలు కాస్తున్నావా అని మైకులో ఇసడించింది ఆవిడ కాదా ఒక ఆడబిడ్డకు అందున పార్టీలో మహిళా నాయకురాలికి ఇచ్చే గౌరవం అదేనా పాదయాత్ర పేరు మీద రాష్ట్రం మీద పడి ప్రజలెన్నుకున్న నాయకులను ఎమ్మెల్యేలను నోటికి వచ్చిన పదజాలంతో దూషించడం నిజం కాదా ఎమ్మెల్యేలు మంత్రులను పట్టుకుని గూండాలు రౌడీలు రాజకీయ వ్యభిచారులని నోరు చేసుకోవడం ఒక ఆడబిడ్డ చేసే పనేనా చేయాల్సిన పనేనా ఆడబిడ్డలాగా వ్యవహరిస్తే ఆడబిడ్డలాగా ఆదరిస్తారు అక్కడి బిడ్డలాగా ప్రవర్తిస్తే అక్కడికే తరిమేస్తారు శర్మిలకు తెలంగాణ అంటే ఎంత ప్రేమ ఏనాటి ప్రేమ ఆమె దృష్టిలో తెలంగాణ అంటే తాగుడు తాగుబోతులేనా ఆమె పాదయాత్రలో లెక్కలేనన్ని సార్లు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు లిక్కర్ తెలంగాణ చేశారు బంగారు తెలంగాణ కాదు బార్లు బీర్ల తెలంగాణ తాగడానికి నీళ్లు లేకున్నా పుష్కలంగా బార్లు ఇలా ఎక్కడ మాట్లాడినా ఇలాంటి సొల్లు మాటలే ఆమెకు ఏ రాష్ట్రంలో కనిపించని మద్యం తెలంగాణలోనే కనిపిస్తుందా ఏపీలో బెల్టు షాపులు లేవా లిక్కర్ షాపులు లేవా లిక్కర్ ఆదాయం ఏమన్నా తక్కువ మరి తెలంగాణలోనే లిక్కర్ ఎందుకు కనిపిస్తున్నది దేశంలో అనేక రాష్ట్రాలున్నాయి సీఎంలున్నారు కానీ తెలంగాణకు రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారు
14 ఏళ్ళు ఉద్యమం నడిపి ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సీఎం అయ్యారు. తొలి సీఎంగా ఈ రాష్ట్రానికి రూపురేఖలు తీసుకొచ్చారు. ఆయన పనితీరును ప్రజలు మెచ్చి రెండోసారి గెలిపించారు. తెలంగాణ పాలన పథకాలను దేశానికే ఆదర్శంగా చేశారు. అనేక రంగాల్లో దేశమే తెలంగాణను ఫాలో అయ్యేలా చేశారు. కేసీఆర్ పాలన మెచ్చి పక్క రాష్ట్రాల గ్రామాలు సైతం తమను కూడా మీ రాష్ట్రంలో కలుపుకోండి అని కోరుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి పాలన సాగుతుందో. అలాంటి సీఎంను పట్టుకుని 420 సీఎం, గుండా సీఎం, ఫామ్ హౌస్ సీఎం అని కారుకూతలు కూస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. పొలిమేరలు దాటేంత వరకు తరిమి తరిమి కొడతారు. ఇటు నిరుద్యోగ సమస్యతో షర్మిల చాలా డ్రామాలే ఆడింది. మరి వైఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అసలు భారీ ఉద్యోగ నియామకాలేమైనా జరిగాయా? అవన్నీ మరిచి తెలంగాణ వచ్చాకే నిరుద్యోగులు పుట్టుకు వచ్చినట్టు షర్మిల హాహాకారాలు ప్రారంభించడం ఆమె తెలివి తక్కువ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. తెలంగాణలో వైఎస్ సంక్షేమ పాలనను షర్మిల మళ్లీ తెస్తుందట. నాటి వైభవం తిరిగి తీసుకువస్తుందట. కేసీఆర్ పాలన అవినీతిమయంగా మారిందట. అవును, అవినీతి గురించి వైఎస్ కుటుంబమే మాట్లాడాలి. వైఎస్ పాలనా వైభవం గురించే మాట్లాడాలి. అనేక రాష్ట్రాల్లో అవినీతి జరిగి ఉండవచ్చు. కొందరు నాయకులు జైలు పాలై ఉండవచ్చు. కానీ మహామేత హయాంలో అరడజనుకు పైగా ఐఏఎస్లే జైలు పాలయ్యారు. వాళ్ల సగం జీవితం జైళ్లు కోర్టుల మధ్యే గడిచిపోయింది. ఆయనతో కలిసి పనిచేసిన పాపానికి తెలంగాణ మాజీ మంత్రులు ఇంకా కోర్టుల మెట్లెక్కుతూనే ఉన్నారు. లక్ష కోట్ల అవినీతి అని మీడియా కోడై కోసింది. దొంగ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, క్విడ్ ప్రోకోలు విశ్వరూపం చూపించాయి. ఆ పాలనా వైభవం వర్ణించతరమా? కాళేశ్వరంలో అవినీతి జరిగిందట. అంచనాలు భారీగా పెంచేశారట. అవును మరి, జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది ఎవరి హయాంలో? గుప్పెడు మట్టి తీయకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కోట్లు కుమ్ముకుంది ఎవరి హయాంలో? కాలువలు తవ్వకముందే పైపులు కొని పారేసింది ఎవరి హయాంలో? కుటుంబ సభ్యులకు బయ్యారం గనులు ధారాదత్తం చేయాలని చూసిందెవరి హయాంలో? వోక్స్వ్యాగన్ను లంచాలకు పీడించి రాష్ట్రం నుంచి పారదోలింది ఎవరి హయాంలో? సముద్ర తీరాలను ప్రైవేటు ఆస్తులుగా మార్చిందెవరి హయాంలో? ఈ వైభవమా తెలంగాణకు కావలసింది? ఇలాంటి పాలన తెలంగాణకు తిరిగి కావాల్సింది. తెలంగాణ గొంతు ఎండిపోయేలా చేసిన నేత పాలన కావాల్సింది. తెలంగాణ ప్రయోజనాలకు శాశ్వతంగా గండికొట్టే పులిచింతల, పోతిరెడ్డిపాడు కట్టిన తెలంగాణ విద్రోహి పాలన మా కావాలా? పోలవరం ప్రధాన పనులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రాకు విజయవంతంగా నీళ్లు మళ్లించి తెలంగాణకు మాత్రం ప్రాణహిత పేరుతో కొందరు నేతలకు కుక్కలకు బొక్కలు వేసినట్టు కాంట్రాక్టులు పడేసి డబ్బా కొట్టించుకున్నాడు తప్ప కనీసం బ్యారేజీ కట్టలేదు. ఒక్క చుక్క నీరు తెలంగాణకు రాలేదు. ఆర్డీఎస్ నీళ్లు సీమ మళ్లించుకున్నది. పాలమూరు ఎండిపోయింది. కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ను ఓడించడానికి డబ్బుల బస్తాలు దింపాడు. తెలంగాణ ఉద్యమం గొంతు నులమడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మళ్లించుకున్నాడు. అలాంటి నేత పాలన మళ్లీ రావాల్సింది, తెలంగాణకు కావాల్సింది. వైఎస్ ఉంటే తెలంగాణ వచ్చేది కాదంటూ కొందరు సొల్లు కబుర్లు చెబుతున్నారు ఇప్పటికీ. కానీ అసలు వైఎస్ సీఎం అయ్యిందే టీఆర్ఎస్ పార్టీ పొత్తు వల్ల. ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్న కాలంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇందిర హత్యానంతర సానుభూతి ప్రభంజనంలో కూడా కాంగ్రెస్ను గెలిపించుకోలేకపోయారు ఆ నేత. ఎంపీ ఎన్నికల్లో తన సొంత ప్రాంతం సీమలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్కు 1-2 సీట్లు ఇచ్చింది తెలంగాణే. అది మన మహానేత సారథ్యం. ఆ తర్వాత చంద్రబాబుతో పోటీపడి చతికిలబడ్డాడు. బాబు దెబ్బకు దివాలా స్థితికి చేరినప్పుడు తెలంగాణ ఉద్యమమే కాంగ్రెస్కు ఊపిరినిచ్చింది. టీఆర్ఎస్ పొత్తే లేకుంటే అప్పుడు కాంగ్రెస్ ఖాళీ అయ్యేదే. ఆ పొత్తు ఇచ్చిన ఊపు ఉమ్మడి రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఫలించి కాంగ్రెస్ గెలిస్తే ఈయన సీఎం అయ్యాడు. లేకుంటే ఇడుపుల పాయలో ఈగలు తోలుకునేవాడు. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరిట రైతులను మోసగిస్తున్నదట. ఎకరానికి 5,000 రూపాయల ముష్టి వేసి 1,000 రూపాయల నష్టం చేసిందట. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచిందట. వ్యవసాయ పరికరాల ధరలు పెంచేసిందట. అయితే ఎరువుల ధరలు ఎవరి చేతిలో ఉంటాయి? పురుగు మందుల ధరలు ఎవరు నిర్ణయిస్తారు? దానితో రాష్ట్రానికేం సంబంధం? ఆ విషయం కూడా తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడేస్తుంది షర్మిల. అంతేకాదు, వైఎస్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలన్నీ కేసీఆర్ రద్దు చేశారట. ఈయన ఏం పథకాలు పెట్టారో ఈవిడకే తెలియాలి. ఉచిత విద్యుత్ పేరేగాని వ్యవసాయానికి ఎన్ని గంటల విద్యుత్ ఇచ్చారో నాటి రైతులకు తెలుసు.
ఆ కష్టాలు ఏంటో వాళ్ళని వెళ్లి అడిగితే తెలుస్తుంది. వైఎస్ పెట్టిన మంట ఏంటో, ఆయన హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా తెలిసినట్టు లేదు. శర్మిల ఎవరు వదిలిన బాణమో తెలంగాణ సమాజానికి పూర్తిగా అర్థమవుతోంది. కమలం నేతలు తానా అంటే తందానా అంటోంది శర్మిల. ఏదో ఘోరం జరిగినట్లు పచ్చ మీడియా హంగామా చేస్తోంది. బీజేపీ నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు, కేంద్రం వాకబు చేస్తోంది. పైగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రభుత్వ పాలనకు అడుగడుగున అడ్డు తగులుతున్న గవర్నర్ సైతం మద్దతు ఇస్తోంది. ఇదంతా చూస్తుంటే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎక్కడి నుంచి వస్తుందో తెలంగాణ సమాజం పూర్తిగా తెలుసుకుంది.